Hallelujah. Praise the Lord. 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 Hallelujah. 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 అందరు చేతులు జోడించి కళ్ళను మూసుకొని ప్రార్థించండి. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Praise the Lord. అందరు చేతులు జోడించి కళ్ళను మూసుకొని ప్రార్థించండి. పరిశుద్ధుర పరిశుద్ధుర పరమ వైద్యుర కృపగల తండ్రి మహిమగల దేవ తండ్రి దినము నిచ్చా నీకు ఎంతో స్తోత్రం ప్రభా తండ్రి దినములు నడిపిస్తున్నందుకు నీకు ఎంతో స్తోత్రం తండ్రి ప్రభా నీకు ఎంతో స్తోత్రం ప్రభా నీకెంతో వందనాలు ప్రభా తండ్రి ఈ లైవ్ ని ఆదిలో ఉంచుకోమని అడుగుతాను ప్రభా లైవ్ చుట్టుముట్టు నీ దేవదూతను పెట్టాం ప్రభా తండ్రి సైతాన్ ఆవరించకుండా చూడమని అడుగుతున్నాను ప్రభా తండ్రి నేను స్తుతించి ఆలోచించినప్పుడు ఎటువంటి డిస్టర్బెన్స్ ఉండకుండా చూడమని అడుగుతాను ప్రభా తండ్రి నీకెంతో స్తోత్రం ప్రభా నీకెంతో వందనాలు తండ్రి ముఖ్యంగా ప్రతి ఒక్క పాపంలన్నీ మన్నించమని అడుగుతాను మన్నించమని అడుగుతున్నాను ప్రభా పశ్చాత్తాపం పడి నిన్ను తెలుసుకోవాలని ప్రార్థిస్తున్నాను తండ్రి తండ్రి నీకెంతో స్తోత్రం ప్రభా నీకెంతో వందనాలు తండ్రి ప్రతి ఒక్క బిడ్డని పేరు పేరున నీకే సమర్పిస్తున్నాను ప్రభా ప్రతి ఒక్క బిడ్డని నీ ఆధీనంలో ఉంచుకోమని అడుగుతున్నాను ప్రభా తండ్రి వాక్యంలో వెళ్ళేటప్పుడు మా ఆత్మ నాన్న శరీరం నీ ఆధీనంలో ఉంచుకోమని అడుగుతున్నాను ప్రభా తండ్రి నీకెంతో స్తోత్రం ప్రభా నీకెంతో వందనాలు తండ్రి ప్రతి ఒక్క పేరు రిక్వెస్ట్ నీ ఆధీనంలో ఉంచుకోమని అడుగుతున్నాను తండ్రి ప్రతి ఒక్క బిడ్డను దీవించమని అడుగుతున్నాను తండ్రి చుట్టుముట్టుని దేవదూతను పెట్టుమని అడుగుతున్నాను ప్రభా ప్రతి ఒక్క బిడ్డని నీ ఆధీనంలో ఉంచుకోమని అడుగుతున్నాను తండ్రి చిన్నవారి నుంచి పెద్దవారిని నీకే సమర్పిస్తున్నాను ప్రభా తండ్రి ప్రతి ఒక్క బిడ్డ నీ వాక్యంలో ఎదగాలి తండ్రి నిన్ను స్తుతించి ఆరాధించాలని ప్రార్థిస్తున్నాను ప్రభా నీకెంతో స్తోత్రం ప్రభా నీకెంతో వందనాలు తండ్రి ప్రతి ఒక్క పడుకొనున్న ప్రతి ఒక్క బిడ్డను లేవనెత్తుమని అడుగుతున్నాను తండ్రి ప్రతి ఒక్క బిడ్డను దీవించమని అడుగుతున్నాను ప్రభా ప్రతి ఒక్క చుట్టుముట్టుని దేవదూతను పెట్టుకుంటండి నీ ముళ్ళ కంచు నేయమని అడుగుతున్నాను ప్రభా తండ్రి నీకెంతో స్తోత్రం ప్రభా మా పాపంలన్నీ మన్నించమని అడుగుతున్నాను తండ్రి తండ్రి జాబ్ లేకుండా జాబ్ దయచేయమని అడుగుతున్నాను ప్రభా తండ్రి ప్రతి ఒక్క తోడుండమని అడుగుతున్నాను తండ్రి ప్రతి ఒక్క బిడ్డను దీవించమని అడుగుతున్నాను ప్రభా తండ్రి లైఫ్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు నీ ఆధీనంలో ఉంచుకోండి ప్రభా నా ఆత్మ నాన్న శరీరం నీ ఆధీనంలో ఉంచుకోమని అడుగుతున్నాను ప్రభా తండ్రి నీకెంతో స్తోత్రం తండ్రి తండ్రి మేము సైతాన్ మార్గంలో వెళ్ళకుండా నీ మార్గంలో వెళ్ళాలని ప్రార్థిస్తున్నాను ప్రభా తండ్రి ప్రతి ఒక్క బిడ్డ నీ మార్గంలో నడిపించమని అడుగుతున్నాను ప్రభా తండ్రి నీకెంతో స్తోత్రం ప్రభా మా పాపంలన్నీ మన్నించమని అడుగుతున్నాను తండ్రి నీ శిలువ రక్తంతో అభిషేకించమని మా నాజరైన యేసు క్రీస్తు పాదాలచే సమర్పిస్తున్నాను తండ్రి ఆమేన్ ఆమేన్ దేవుని పట్ల భయము భక్తి విశ్వాసం కలిగించి దేవుని స్తుతించి ఆరాధించడం సహోదరులారా Praise the Lord. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 Praise the Lord. Praise the Lord.
వాడు కాదు దేవా. ప్రైస్ ది లార్డ్, ప్రైస్ ది లార్డ్, ప్రైస్ ది లార్డ్, ప్రైస్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. రొట్టెను కొడుకు అడుగుచుండగా రాళ్ళను ఇచ్చును తండ్రి, చేపను బిడ్డ అడుగుచుండగా పామును ఇచ్చును తండ్రి. రొట్టెను కొడుకు అడుగుచుండగా రాళ్ళను ఇచ్చును తండ్రి, చేపను బిడ్డ అడుగుచుండగా పామును ఇచ్చును తండ్రి. ఆ తండ్రి కంటే నేను ఎక్కువగా ప్రేమించు ప్రభు ఒకడున్నాడయ్యా, తన ఆత్మలో నీలో కురిపించి నడిపించు ప్రభు ఒకడున్నాడయ్యా. మనసా నీవు కలవరపడకు, కలవరపడకు పామును ఇచ్చున తండ్రి. రొట్టెను కొడుకు అడుగుచుండగా రాళ్ళను ఇచ్చున తండ్రి, చేపను బిడ్డ అడుగుచుండగా పామును ఇచ్చున తండ్రి. రొట్టెను కొడుకు అడుగుచుండగా రాళ్ళను ఇచ్చున తండ్రి, చేపను బిడ్డ అడుగుచుండగా పామును ఇచ్చున తండ్రి. ఆ తండ్రి కంటే నీవే ఎక్కువగా ప్రభువు.
నీ ఆధీనం ఉంచుకున్నాను, నీ దివ్య హస్తముతో అభిషేకించుకుని అడుగుతున్నాను రాజా. నీకు ఎంతో అయ్యా, నీ మూలములలో నీ వాక్కు వెళ్ళాలని ప్రార్థిస్తున్నాను. అయినా ఈ భారతదేశం నీ ఆధీనంలో ఉంచుకోండి దేవా. అయ్యా, ఈ పాపముని చీకటి నుంచి బయటికి వచ్చి కృపను దయచేయమని అడుగుతున్నాను ప్రభువా. అయ్యా, వెలుతురుగా మార్చి కృపను దయచేయమని అడుగుతున్నాను దేవా. అయ్యా, నిన్ను స్తుతించి ఆరాధించి బలము స్థిరంగా నిలబడి కృపను దయచేయమని అడుగుతున్నాను ప్రభువా. మోషే ద్వారా ఎలా మాట్లాడినావో మాతో కూడా మాట్లాడమని ప్రార్థిస్తున్నాను అయినా. అయ్యా, ప్రతి ఒక్కరి పేరు పేరును నీ ఆధీనంలో ఉంచుకున్నాను అయినా. ప్రతిది గమనించేవాడవు దేవా. కీర్తన గ్రంథం 33:13 ప్రకారం నువ్వు ప్రతిది గమనించుచున్నావు దేవా. మాలో భయము భక్తి విశ్వాసం కలిగించమని అడుగుతున్నాను ప్రభువా. సాగతన గ్రంథం 10:20 ప్రకారం మాలో భయము భక్తి విశ్వాసం కలిగించమని అడుగుతున్నాను తండ్రి. ప్రతి ఒక్క బిడ్డ నీ ఆధీనంలో ఉంచుకోండి నాయన. అయ్యా, తాగుడికి బానిస అయిపోయిన వారిని ఆధీనంలో ఉంచుకోండి దేవా. అయ్యా, అప్పు సమస్యలతో ఎంతో మంది బాధపడుతున్నారు నాయన. వాళ్ళందరినీ నీ ఆధీనంలో ఉంచుకోండి నాయన. అయ్యా, లైవ్ చూసిన ప్రతి ఒక్క బిడ్డ వాళ్ళ ప్రార్థన ఆలకించమని మానాథుడైన యేసుక్రీస్తు తిరు పాదాల చెంత అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైస్ ది లార్డ్, 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 ప్రైస్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రైస్ ది లార్డ్, 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 ప్రైస్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసువా వందనం, యేసువా వందనం, యేసువా స్తోత్రం, యేసువా స్తోత్రం. ఆత్మదేవా వందనం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా స్తోత్రం, ఆత్మదేవా స్తోత్రం. ప్రైస్ ది లార్డ్, 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 యేసువా వందనం, యేసువా వందనం, యేసువా స్తోత్రం, యేసువా స్తోత్రం, యేసువా వందనం, యేసువా వందనం, యేసువా స్తోత్రం, యేసువా స్తోత్రం. ఆత్మదేవా వందనం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా స్తోత్రం, ఆత్మదేవా స్తోత్రం. దయబిడ్డలారా, క్రీస్తు యేసుని అపారమైన కృపను ప్రేమను ఆయన ఎనలేని అంతు లేని ఆయన సన్నిధికి మీరందరూ ఆహ్వానితులే. దయబిడ్డలారా, ఈరోజు వాక్య భాగము, వాక్యాంశము ఈరోజు గొప్ప దినముగా, గొప్ప పండుగ దినముగా, గొప్ప ఆశీర్వాదకరమైన దినముగా మనం చూడాలి, చూస్తాం, చూస్తూ ఉండాలి కూడా. ఏనగా ఈరోజు మహా గొప్ప రెండు ప్రవక్తల పండుగ దినం. ప్రవక్త అనవచ్చు, అపోస్తులు అనవచ్చు, డిసైపుల్స్ అని అనవచ్చు వాళ్ళు. కానీ అపోస్తులుగా వాళ్ళు ఎక్కువ పేరు గణించారు కాబట్టి పునీత పేతురు గారు, పునీత పౌలు గారి పండుగను ఈరోజు మనం కొనియాడుతున్నాం. సో కథోలికులందరూ కూడా ఈరోజు వాక్య భాగం పైన ముఖ్యమైన ధ్యానం పెట్టాలని ప్రభుని పేరిట మీ అందరినీ వేడుకుంటున్నాను. ఈరోజు వాక్య భాగము మత్తయి సువార్త 16:13-20 వరకు మనము ధ్యానిస్తాం. కొత్త నిబంధన మత్తయి సువార్త 16:13. తరువాత యేసు ఫిలిప్పు కైసార ప్రాంతమునకు వచ్చెను. ప్రజలు కైసార ప్రాంతమును వచ్చెను. ప్రజలు మనిషి కుమారుడు ఎవరని భావించుచున్నారు అని తన శిష్యులను ఆయన అడిగాను. అందుకు వారు కొందరు బాప్టిజం యోహానని, కొందరు ఎలిజా అనిరి, మరికొందరు ఇర్మియా లేదా ప్రవక్తలలో ఒకడని చెప్పుకొనుచున్నారని. మరి నేను ఎవరిని మీరు భావించుచున్నారని యేసు వారిని అడిగాను. అందుకు సియోను పేతురు, నీవు సజీవుడవగు దేవుని కుమారుడవైన క్రీస్తు అని సమాధానమిచ్చెను. యోనాపుత్రుడు వాగు సియోను, నీవు ధన్యుడవు, నీకు ఈ విషయములను తెలియజేసినది పరలోకమందున్న మా తండ్రియే కాని రక్త మాంసములు కావు. నీవు పేదురువు, నీవు పేదురువు
మీద నా సంఘమును నిర్మించదను నిర్మించదను నరక శక్తులకు దీనిని జయింపజాలవు. నేను నీకు పరలోక రాజ్యము తాళము చెవులను ఇచ్చదను. లోకము భూలోకమునందు నీవు దేవుని బంధింతువో అదే పరలోకమందును బంధింపబడును. భూలోకమందును దేనిని విప్పదవో అది పరలోకమందు విప్పబడను. అటులా చెప్పి తను క్రీస్తునని ఎవరితోనూ చెప్పవలదని తన శిష్యులకు గట్టిగా ఆదేశించెను. ఇది క్రీస్తుని యథార్థమైన సత్యము. యేసువానికేన లేని మహిమ కలుగును గాక. దయబిడ్డలారా, క్రీస్తుని యేసుని అపారమైన కృపను ఆయన ప్రేమను ఆయన యథార్థమైన సత్యంలో జీవించిన నా ప్రియ సోదరి సోదరులారా, ఈరోజు పండుగ వేడుకల్లో మొట్టమొదటి మనం మాట్లాడకపోయేది పేతురు గురించి, అపోస్తుల పేతురు గురించి. పేతురు ఎప్పుడైతే యేసు ప్రభు కసేరు ఫిలిపీల ప్రాంతానికి వచ్చాడో, యేసుక్రీస్తుని వెంబడిస్తూ ఇంకా చాలామంది అక్కడికి వచ్చారు. రావడమే కాకుండా అందరూ గుమ్మి ఉన్నప్పుడు యేసుక్రీస్తు శిష్యులతో అడుగుతూ, శిష్యులారా, యెహోవా తండ్రి ఏకైక కుమారుడు ఎవరు, మెస్సయ్య ఎవరు అని ఈ ప్రజలకి ఏమన్నా ఐడియా ఉందా, వీళ్ళేమనుకున్నారు, ఎవరు మెస్సయ్య అనుకున్నారు ఈ ప్రజలు అని యేసుప్రభు తన శిష్యుల్ని అడిగాడు. అప్పుడు శిష్యులు యేసుప్రభుకు ప్రతి ఉత్తరం ఇస్తూ, అయ్యా, చాలామంది మెస్సయ్య అంటే జాన్ ద బాప్టిజం అని, లేదా ఎలిజా గారని, లేదా యెర్మియా గారని, లేదా పూర్వంలో వచ్చిన ఏ ప్రవక్త అయినా సరే యెహోవా తండ్రి యొక్క మెస్సయ్యగా, యెహోవా తండ్రి యొక్క కుమారుడుగా వచ్చి ఉండవచ్చని ప్రజలు భావించుచున్నారు తండ్రి అని శిష్యుడు యేసుప్రభుకు సమాధానం ఇచ్చాడు. అప్పుడు యేసుప్రభు, శిష్యులైన మీరేమనుకుంటున్నారు అని అడిగారు. ప్రజలు ఎలాగో నన్ను మెస్సయ్య అని అనుకోవట్లేదు, వారు ఎలిజానో ఎరిమీనో ఎరిమయనో లేకపోతే జాన్ ది బాప్టిజం మెస్సయ్య అని అనుకుంటున్నారు. మీరెవరు అనుకుంటున్నారు, శిష్యులు మీరు గుర్తుపట్టండి, దైవ కుమారుడు ఎవరు, మెస్సయ్య ఎవరు అని మీరు గుర్తుపట్టండి అని అన్నప్పుడు వెంటనే సైమన్ పీటర్ వెంటనే, అయ్యా, జీవగల తండ్రిని యెహోవా ఒక కుమారుడు నువ్వే క్రీస్తువి, నువ్వే మెస్సయ్యవు, నువ్వే దైవ కుమారుడు, నీవు తప్ప ఇంకెవరు దైవ కుమారుడు కాగలరు అని పేతురు యేసుక్రీస్తుని చూసి ఆయన అన్న వెంటనే యేసు ప్రభు అన్నాడు, సైమన్ పేతురు, యోహాను కుమారుడు సైమను, నువ్వు పలికిన ఈ మాట నీ మానవ ఆలోచన నుండి, నీ మానవ క్రియల నుండి, నీ మానవ స్వభావం నుంచి అన్నమాట కాదు. నువ్వు ఖచ్చితంగా యెహోవా తండ్రి ఆత్మయందు ఉండే నేనే దైవ కుమారుడనియు, నేనే మెస్సయ్యానియు, అనగా నేనే క్రీస్తుని నువ్వు గుర్తుపెట్టవు, కాబట్టి నువ్వు ధన్యుడు, నీవు యెహోవా తండ్రి పంచన నిలబడ్డ వ్యక్తివి, యెహోవా తండ్రి ఆత్మను కలిగిన వ్యక్తివి పేతురు, అందుకే నేనే మెస్సయ్యా అని నువ్వు గుర్తుపెట్టాను. కావున పేతురు, ఇదిగో నేను నీకు చెప్తున్నాను, ఈ రోజున నీవు ఒక బండరాయివి, నీ మీద నా ఆలయాన్ని నేను నిర్మింతును. క్రీస్తు సంఘం పేతురు నీ నుంచి, నీ మీదనే క్రీస్తు సంఘం అనేది స్థాపింపబడుతుంది. నీవు నా సంఘంగా స్థాపించడం కాక నరక లోకానికి ఎదురుగా నిలబడదు. ఒకసారి ఆ వచనం ప్రభుని ఆనందపరచడానికి చదువు, 18వ వచనం, మత్తయి సువార్త 16వ అధ్యాయము 18వ వచనం.
మత్తయి సువార్త 16:18 నీవు పేదురువు ఈ రాతి మీద నా సంఘమును నిర్మించదను, నరక శక్తులు దీనిని జయింపజాలవు. పేతురు, నీ మీద నరకములో ఉన్న ఏ ఒక శక్తి కూడా ఫలించదు. నీవు నా ఆలయానికి కావున ఎటువంటి నరక శక్తులు, ఎటువంటి సైతాన్ శక్తులు, ఎటువంటి సైతాన్ క్రియలు నీ వరకు రావు. దీన్ని బట్టి యేసుక్రీస్తు పేతురుకి ఇచ్చిన గొప్ప ఆశీర్వాదం, మొదటి ఆశీర్వాదము, నువ్వు నరకమును ఎదుర్కొంటావే కానీ నువ్వు నరకంలోకి పడిపో. అప్పటికి యేసుక్రీస్తుకి ఈ మర్మం కూడా తెలుసు. ఏమని? ఇదే పేతురు యేసుక్రీస్తుని 3 సార్లు నువ్వు ఎవరో నాకు తెలియదు, నువ్వు ఎవరో నాకు తెలియదు, యేసు అంటే ఎవరో నాకు తెలియదని బొంగుతాడు. ఇదే పేతురు బొంగుతాడని యేసుక్రీస్తుకు తెలుసు. అంటే పేతురు ఒక పాపం చేస్తాడని తెలుసు. తెలిసిన పెనుపట కూడా పేతురులో తండ్రి యెహోవా ఒక ఆత్మ కలిగి అతను యేసుక్రీస్తుని నీవే జీవగల దేవుడని గుర్తుపట్టాడు. చూడు, ఆయన పేతురు ఒక ఆత్మను కలిగి యేసుప్రభు అంటున్నాడు, పేతురు నీవు ఈనాటి నుండి నీవు నా ఆలయాన్ని, నీవు నా సంఘానివి, నేను నిన్ను సంఘముగా నీ మీద సంఘాన్ని కడతాను. కట్టమే కాక నరకానికి నువ్వు పో. ఇన్ఫాక్ట్ నరకానికి పోకపోగా ఆ నరక శక్తులు నిన్ను ఏమీ చేయ, అంటే సైతాన్ లోకం నిన్ను ఏమీ చెయ్య లేదు. ఇప్పుడు సైతానే ఏమి చేయనప్పుడు సైతాన్ లోకంలోకే పేతురు పోను అన్నాడంటే డెఫినెట్గా పేతురు నరకానికి పోడు. ఇతను బ్రతికి ఉన్నప్పుడే లైఫ్ ఆఫ్ హెవెన్ టు టికెట్ తీసుకున్నాడు. పేతురు గారు లైఫ్ ఆఫ్ హెవెన్, జీవము తన జీవితం ఇంకా పరలోకములోనే అనే గొప్ప గిఫ్ట్, ఆ గొప్ప ఆశీర్వాదము, గొప్ప టికెట్, గేట్ పాస్ తీసేసుకున్నాడు పరలోకానికి. అదే కాక ఆయన అంటున్నాడు, ఇదిగో నేను పరలోక తాళము చేతులను నేను నీ చేతికి ఇచ్చుచున్నాను, తీసుకో. చదువు 19వ వచనం. మత్తయి సువార్త 16:19 నేను నీకు పరలోక రాజ్యపు తాళము చేతులను, నేను నీకు పరలోక రాజ్యపు తాళము చేతులను నీకు ఇస్తా, తీసుకో. కవిత పరలోక రాజ్యం తాళలు అంటే తాళలు ఎవరి దగ్గర ఉండాలి? ఇప్పుడు ఇంటి తాళలు ఇంటి యజమాని దగ్గర ఉంటాయి. ఇక్కడ అతను యజమానుడు కాదు, పరలోకానికి యజమాని యజమాని. మరి ఇతను ఎవరు? ఇతను పరలోకానికి ముఖ్యమైన వాచ్మెన్. అందుకే చాలామంది దర్శనాల్లో అంటుంటారు అన్నమాట, మేము పరలోకంలో చూసాము, పరలోకం తలుపు బయటనే పేతురు గారు నిలబడి ఉన్నారని. పరలోక తలుపులను తెరచువాడు పేతురు, పరలోక తలుపులను మూసువాడు కూడా పేతురే. పరలోక ముఖ ద్వారములో నిలబడిన వాడు పేతురు. అంటే నరక, అంటే మన భూలోకం నుంచి జడ్జిమెంట్కి వెళ్ళే వల్ల పేతుర్ని కలుసుకొని పరలోకానికి వెళ్ళాడు. యేసుక్రీస్తు స్వయం మాటలు, ఆయన్ని అన్నాడు. ఆయన అన్నాడు కానీ చాలామంది ఏమంటారు అంటే పరలోక దానం చేసి యేసుక్రీస్తు పుడుతు జోబులో వేసుకొని వచ్చారా అని అంటారు కొంచెంమంది. అలాంటి వెర్రి కమెంట్లు, అలాంటి వెర్రి మాటలు మానేయండి. ఇతని పరలోక తాళ భూలోకానికి తెచ్చుకోలేదు, తెచ్చి అఫీషియల్గా తాళాలు అయినా ఇవ్వలేదు. నువ్వు పరలోకానికి వచ్చినప్పుడు, అంటే పేతురు పరలోకానికి వెళ్ళిన వెంటనే పరలోకంలో పేతురు పరలోక తలుపు దగ్గర నిలబడతాడు, అతని చేతికి తాళాలు ఇవ్వడం జరుగుతుంది. అందుకే ఎక్కమంటు పేతురు గారి చేతిలో పరలోక తాళాల చేతులు ఉన్న ఫొటోస్ కానీ విగ్రహాలు కానీ మనం ముఖ్యంగా రోమన్ క్యాథలిక్ చర్చ్లో చూస్తూ ఉంటాం. దయబడిలారా, అదే కాక ఆయన అంటున్నాడు, ఈ భూలోకంలో నువ్వు దేన్ని చదువు 19వ వచనం. మత్తయి సువార్త 16:19 నేను నీకు పరలోక తాళపు చెవులను ఇచ్చదను, భూలోకమందు నీవు దేనిని బంధించి బంధింతువు అది పరలోకమందును బంధింపబడును. 3 వరాలు పొందుకున్నాడు పేతురు ఒక్క మాటతో. మొదటిది నూనె సంఘాన్ని అన్నాడు, రెండవది పరలోక తాళాలు ఇచ్చేశాడు, 3వది అని ఏమన్నాడు, ఈ భూలోకంలో నువ్వు దేన్ని బంధిస్తావో పరలోకంలో అది బంధింపబడదు. భూలోకంలో నువ్వు దేన్ని విడిచిపెడతావో పరలోకంలో అది విడిచిపెట్టబడుతుంది. మత్తయి సువార్త 16:19 నేను నీకు పరలోక రాజ్యపు తాళము చెవులను ఇచ్చేదను, భూలోకమందు నువ్వు దేనిని బంధింతువో అది పరలోకమందు నువ్వు బంధింపబడును.
భూలోకమందు నీవు దేనిని విప్పబడుదువో అది పరలోకమందు నువ్వు విప్పబడును. భూలోకములో పేతురు ఎంత అంటే పరలోకంలో అంత. భూలోకంలో పేతురు ఏ దేన్ని బంధిస్తారో దేన్ని విడిచిపెడతారో పరలోకంలో వాడు బంధింపబడతారో వాడు విడిపించబడతారు. పేతురు భూలోకంలో ఒక పాపిని క్షమిస్తే పరలోకంలో ఆ పాపికి పరలోక స్థలంలో మోక్షం పొందుకుంటారు. ఒకవేళ ఏ పాపి అయినా పరలోకంలో భూలోకంలో ఏ పాపిని సరే పేతురు శపిస్తే పరలోకంలో ఆ పాపి శపించబడతాడు. పేతురు అంతటి ఉన్నతమైన ఆశీర్వాదం, మూడు ఆశీర్వాదాలను ఒక్క మాటతో పొందినవాడు పేతురు. మొదటి ఆశీర్వాదము నీవు నా సంఘం అనేసాడు. అంటే ఇప్పుడు చర్చికి మూల పురుషుడు, మొదటి పోప్ కూడా అనవచ్చు. ఈజ్ ద ఫస్ట్ పోప్. సెయింట్ పీటర్ ఇస్ ద ఫస్ట్ పోప్. అయితే ఇంత గొప్ప ఆశీర్వాదాలు మొదటి పోప్ అతనే. చర్చ్ రోమన్ క్యాథలిక్ చర్చ్కి మూల మరియమాత, తర్వాత తల్లి తిరుసభ, మదర్ చర్చ్ తల్లి తిరుసభకు తర్వాత ప్రధాన వ్యక్తి పేతురు. పాయింట్ నెంబర్ వన్. పాయింట్ నెంబర్ టూ, పేతురు పరలోక తాళం చేతిని పట్టుకున్నవాడు, తీసుకున్నవాడు. పరలోకాన్ని కూడా అతనే కాపలదారు. మూడవది, పేతురు భూలోకంలో ఏం బంధించినా పరలోకంలో బంధింపబడుతుంది. భూలోకంలో అతను ఏం విప్పబడితే పరలోకంలో కూడా అదే విప్పబడుతుంది. కానీ ప్రభు వద్దకు పేతురు చేసిన రెండు గొప్ప తప్పులు చూడు. పేతురు గురించి మూడు గొప్ప సంగతులు మనం తెలుసుకున్నాం, యేసుక్రీస్తు గురించినవి. అదేవిధంగా పేతురు చేసిన తప్పులు మనం తెలుసుకోవాలి. యోహాను సువార్త 18వ అధ్యాయము, జాన్స్ గాస్పల్ చాప్టర్ 18. కొత్త నిబంధన యోహాను సువార్త 18వ అధ్యాయం 15వ వచనం. సియోను పేతురు మరి యొక్క శిష్యుడను యేసు వెంట వెళ్ళిరి. ఈ శిష్యునకు ప్రధాన యాజకునితో పరిచయం ఉండుటచే అతడు యేసు వెంట ప్రధాన యాజకుని ప్రాంగణములోనికి వెళ్ళాను. కాని పేతురు ద్వారము వెలుపలనే ఉండిపోయాను. అప్పుడు ప్రధాన యాజకునితో పరిచర్యము ఉన్న శిష్యుడు వచ్చి ద్వారపాలకులతో చెప్పి పేతురును లోపల నాకు తీసుకొని వెళ్ళాను. ఆ ద్వారపాలకుడు పేతురుతో, నీవును ఈ మనిషిని శిష్యులతో ఒకడవు కదా అని అడిగాను. నేను కాను అని పేతురు పలికాను. చక్కగా ఉన్నందున సేవకులు బంటూలును మంట వేసి చలికాచుకొనుట అటు నిలుచుండిరి. పేదరును వారితో కలిసి చలికాచుకొనుచు నిలుచుండెను. పేదరు యేసుకృష్ణ పట్టుకున్న తర్వాత యేసుకృష్ణ ఉన్న చోటికి పేదరు వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నాడు. ఆ ప్యాలెస్ లో ఉన్న కొంచెం మంది రక్షక భటులు, యేసుక్రీస్తుని బంధించిన రక్షక భటులు కొంచెం మంది పేతురు స్నేహితులు అన్నమాట. సో ఆ ఇన్ఫ్లుయెన్స్ యూజ్ చేసి అక్కడక్కడ తిరుగుతున్నాడు. అందులో ఒక వ్యక్తి చూసి, ఏ నువ్వు పేతురే కదా, యేసుక్రీస్తు ప్రియశిష్యుడివి కదా అని అన్నప్పుడు పేతురు మొట్టమొదటిసారి, ఎవరో నాకు యేసు ప్రభు అంటే ఎవరో నాకు తెలియదని బొంకాడు. అదేవిధంగా అదే యోహాను సువార్త 18:25 మనం 27వ వచనం వరకు చూసిన, ఇంకా రెండు సార్లు అతన్ని గుర్తుపెట్టడానికి ప్రయత్నించాను. కానీ మూడు సార్లు పేతురు యేసుప్రభు ఎవరో నాకు తెలియదు, యేసుప్రభు ఎవరో నాకు తెలియదు, యేసుప్రభు ఎవరో నాకు తెలియదు, మూడు సార్లు అబద్ధాలు ఆడాడు, మూడు సార్లు బొంకాడు. మూడు ఆశీర్వాదాలు పొందుకున్న అదే పేతురు ఆశీర్వాదం ఇచ్చిన గురువర్యను, ఆశీర్వాదం ఇచ్చిన మా ఉన్నతమైన దేవుడు, నీవే మెస్సయ్య అని గుర్తుపట్టిన అదే వ్యక్తిని, నువ్వు ఎవరో నాకు తెలియదు అని చెప్పేసి
అలా అని ఈ మూడు సార్లు బొంకెనని చెప్పేసి యేసుక్రీస్తు పేతురు చేతులకి తాళాలు దాక్కోలేదు. అలా అని నువ్వు నా సంఘము కాదు పో అని తోసివేయలేదు. అలా అని యేసుక్రీస్తుని నేను యేసుక్రీస్తు పేతురుని ఎరగనే ఎరగను అని చెప్పలేదు. మూడు ఆశీర్వాదాలను మూడు గొప్ప వరములను ఇచ్చిన అదే యేసు ప్రభు పేతురుని క్షమించి మళ్ళీ తన పరలోకంలోకి చేర్చుకున్నాడు. మూడు సార్లు బొంగుదాన్ని యేసుక్రీస్తే చెప్పి మళ్ళీ మూడు సార్లు తనని క్షమించి మళ్ళీ తిరిగి తనని తీసుకున్నాడు. ఎందు ఎక్కడ తీసుకున్నాడు? పరలోకంలోకి వచ్చినప్పుడు తీసుకున్నాడా భూలోకంలో ఉన్నప్పుడే తీసుకున్నాడా? అంటే భూలోకంలో ఉన్నప్పుడే తీసుకున్నాడు. అదే యోహాను సువార్త 21:15 చూస్తాం. జాన్స్ గాస్పల్ 21:15 కొత్త నిబంధన యోహాను సువార్త 21:15 వారు భుజించిన పిమ్మట యేసు సిమోను పేతురుతో యోహాను పుత్రుడైన సియోను నీవు నన్ను ప్రేమించుచున్నావా వీరందరికంటే ఎక్కువగా ప్రేమించుచున్నావా అని అడిగాను. ఎస్ ప్రైస్ ది లార్డ్. ఎస్ దయ బిడ్డలారా, ఎప్పుడైతే యేసుక్రీస్తు మూడు సార్లు పేతురు బొంకాడో ఇక డైరెక్ట్ గా ఆ బొంకుడులో పేతురు యేసుని చూడలేదు. డైరెక్ట్ సిల్వ మరణంలోనే చూశాడు. చూసిన తర్వాత యేసుక్రీస్తు చనిపోయిన తర్వాత ఇంకా యేసుక్రీస్తు ఇచ్చిన అన్ని ఆశీర్వాదాలను యేసుక్రీస్తుని బొంకే మాటలను ఇవన్నీ యేసుక్రీస్తుని పక్కన పెట్టి ఆయన పరిచర్ని పక్కన పెట్టి ఆయన సేవను పక్కన పెట్టి పేతురు యథావిధిగా తన సొంత పనికి వెళ్ళిపోయాడు. అంటే చేపలు పట్టడం పేతురు ఒక వృత్తి. యేసుకు చనిపోయిన తర్వాత ఒకరోజు పేతురు తన స్నేహితులందరూ కలిసి పడవెక్కి సముద్రంలోకి వెళ్ళి చేపలు పడుతున్నారు. రాత్రి అంతా కష్టపడుతున్నారు కానీ వాళ్ళకి ఒక్క చేప కూడా దొరకడం. యేసుక్రీస్తు చనిపోయి పునరుత్నం అయిన తర్వాత అప్పుడు పేతురుని సముద్రం ఒడ్డులో కలుసుకుంటున్నాడు. కలుసుకొని పేతురు చెప్తున్నాడు, పేతురు రాత్రంతా కష్టపడ్డా ఒక చేప కూడా దొరకలేదా? అప్పుడు పేతురు, లేదు నాయన, దొరకదు. నీ ఎడమ వైపును నీ జాలను వేయి. చేపల జాల కదా, అక్కడ వేయి, నీకు విస్తారమైన చేపలు దొరుకుతాయి. అప్పుడు ఆ రాత్రి ఆ ఉదయకాల సమయంలో తన జాలను వేసిన తర్వాత విపరీతమైన చేపలు, అసలు మొయ్యలైన చేపలను పేతురు పట్టుకున్నాడు. పట్టుకున్న తర్వాత అతను చేపలని తీసి ఒడ్డుకు చేర్చే లోపు యేసుక్రీస్తు మంచి మంటను పెట్టి ఆ మంట మీద కొంచెం రొట్టెలు వేసుకొని చేపలను తయారు చేసి యేసుప్రభు స్వయముగా పేతురికి తన శిష్యుడికి బ్రేక్ఫాస్ట్ రెడీ చేశాడు. చేసిన వెంటనే తను పెంచుకొని యేసుప్రభు పేతురుని కూర్చోబెట్టుకుని మంచి చేపలు రొట్టెలు రుచికరమైన భోజనం ఏర్పాటు చేసి పేతురు చేపిస్తే పేతురు ఆకలితో తింటున్నాడు. కరెక్ట్గా తింటున్న టైంలో యేసుప్రభు పేతురు అడుగుతారు, పేతురు నీవు ప్రేమించుచున్నావా? పేతురు అంటాడు, అదే మాటయా, నేను నిన్ను ప్రేమిస్తున్నా, నిన్ను కాకపోతే నీకు ఎవరిని ప్రేమించగలను? యేసుప్రభు అన్నాడు, నీవు కనుక నన్ను ప్రేమిస్తుంటే నా గొర్రెలను నువ్వు చూచుకో. సరే అని చెప్పేసి ఆ మాట విని మళ్ళీ పేతురు తింటున్నాడు. రెండోసారి యేసుక్రీస్తు బహు గొప్పగా అడుగుతున్నాడు, సైమన్ పేతురు నీవు నన్ను ఎంతగా ప్రేమిస్తున్నావా? పేతురు అంటాడు, అవును ప్రభువా, నేను చాలా ప్రేమిస్తున్నా. ముచ్చటగా మూడోసారి యేసుక్రీస్తు మళ్ళీ పేతురు అడుగుతాడు, పేతురు నీవు నన్ను ఎంతగా ప్రేమిస్తున్నావు? పేతురు మనసులో అనుకున్నాడు, ఏం ప్రభువా, పదే పదే నేను చెప్పాలా? ఐ లవ్ యూ 3 magical words ఎన్నిసార్లు చెప్పాలి నీకు? నువ్వు చెప్పినా చెప్పకపోయినా నేను తిరిగి ప్రేమిస్తూనే ఉన్నాను, నేను ఎక్కువగా నిన్నే ప్రేమిస్తున్నా. అప్పుడు యేసుప్రభు అన్నాడు, నా గొర్రెలు నువ్వు జాగ్రత్తగా కాచుకోరా. ముచ్చటగా మూడు సార్లు యేసుప్రభు పేతురును అడిగాడు. పేతురుని అడిగావు ముచ్చ
చెట్టగా మూడు సార్లు నీవు నన్ను ప్రేమించుచున్నావా నీవు నన్ను ప్రేమించుచున్నావా పేతురు ప్రేమిస్తున్నగా నా గొర్రెలను కాచుకోమన్నావే పేతురు ప్రేమిస్తున్నగా నా గొర్రెలను మేచుకోమన్నావే యేసు నా యేసు నా జీవితం యేసు యేసు నీ వాక్యంతో నే తోడే నా జీవితం యేసు నీవు ఎంత గొప్ప దేవుడవు యేసు నీ మంచితనమే ఎలా మర్చిపోగలను మంచితనం మర్చిపోలేము కానీ పేతురు ఆయన మంచితనం మర్చిపోయాడు పరలోక తాళం నా ప్రభు ఇచ్చాడు ఆ విషయం మర్చిపోయాడు పేతురు నువ్వు నా సంఘం అన్నావు అయ్యో నేను నిన్ను గుర్తేపట్లేదు సంఘం మాట ఇంకా యెహోవా తండ్రి ఎరుగుదును అన్నాడు పేతురు పేతురు నువ్వు దేన్ని బంధింపబడతావో అది పరలోకంలో బంధింపబడుతుంది నువ్వు ఏమి విప్పుతావో పరలోకంలో విప్పబడుతుంది మరి పేతురు అబద్ధం ఆడాడు యేసు ప్రభు అంటే నాకు తెలియదు అన్నాడు అంటే పరలోకానికి వెళ్ళిన తర్వాత యేసు ప్రభు పేతురు చూసి నువ్వు నాకు తెలియదు అన్నాడా పాపము చేశానని ప్రభు పేతురుని విడిచిపెట్టలేదు పదిసార్లు ముచ్చటగా మూడు సార్లు తన వెనక వెళ్ళాడు యేసు ప్రభు మరణించి పునరుత్థానం అయిన తర్వాత కూడా పరలోక వాసి అయిన తర్వాత కూడా భూలోకానికి వచ్చి పేతుర్ని పట్టుకొని అంటున్నాడు పేతురు నువ్వు ముచ్చటగా మూడు సార్లు అడుగుతున్నాను నన్ను ప్రేమిస్తున్నావా నన్ను ప్రేమిస్తున్నావా నన్ను ప్రేమిస్తున్నావా ఓ ప్రేమిస్తున్నా కానీ గొర్రెని నేను మేప అంటే నీ గొర్రెలు నాకు సంబంధం లేదు ఎటునే దారి తప్ప నాకు అవసరం లేదు ఈ ప్రేతులను ప్రేమిస్తున్నావా రెండోసారి వేసుకున్నాడు ఓ ఎస్ రుచికరమైన చేప తింటున్నావు కాబట్టి నీ చేప నేను తింటున్నావు కాబట్టి ప్రేమిస్తున్నావు బాబా దొంగ ప్రేమ నాది ఎంతమంది ఇలా ఐ లవ్ యూ జీసస్ ఐ లవ్ యూ జీసస్ ఐ లవ్ యూ జీసస్ మూడు సార్లు అయింది 300 సార్లు స్టేటస్లో పెడతారు కానీ ఎవరు యేసుక్రీస్తుని తిరిగి ప్రేమించట ప్రభుని ప్రేమించిన వాడు ఎక్కడ ఉంటాడు ఒక భర్త ఒక భార్యను ప్రేమిస్తున్నాడు ఆ భర్త చివరి రోజు ఇది దినంలో చివరి గడియల్లో ఎక్కడ ఉంటాడు అంటే ఫుల్ డేలో ఎక్కడ తిరిగినా చివరికి ఎక్కడ వస్తాడు ప్రేమించిన భార్య దగ్గరికి వస్తాడు ప్రేమించిన భార్య ఎక్కడికి వెళ్ళిన చివరికి ఎక్కడికి వస్తుంది కట్టుకున్న భర్త దగ్గరికి వస్తుంది భార్యాభర్తల మధ్య ఉన్న యథార్థమైన ప్రేమే ప్రేమ అనుకుంటే మరి నువ్వు రొట్టె అడిగితే నీకు రాణిస్తాడా నువ్వు చేపను అడిగితే నీకు పాములు ఇస్తాడు ఎవరు నేను నమ్మి ఉన్నావో నీకు తెలియదా ఎవరిని నేను నమ్మి ఉన్నాను ఎరిగి ఉన్నాను మనసా నన్ను నమ్మిన వారిని చేయి విడుబడు నా ప్రభు యేసు మనసా ఎవరిని నేను నమ్మి ఉన్నాను ఎరిగి ఉన్నాను మనసా తను నమ్మిన వారిని చేయి విడుబడు నా ప్రభు యేసు మనసా 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 నీవు కలవరపడకు మనసా రొట్టెను కొడుకు అడుగుచుండగా రాళ్లను ఇచ్చున తండ్రి రొట్టెను కొడుకు అడుగుచుండగా రాళ్లను ఇచ్చున తండ్రి చేపను బిడ్డ అడుగుచుండగా పామును ఇచ్చున తండ్రి రొట్టెను కొడుకు అడుగుచుండగా రాళ్లను ఇచ్చున తండ్రి చేపను బిడ్డ అడుగుచుండగా పామును ఇచ్చున తండ్రి ఆ తండ్రి కంటే నిన్ను ఎక్కువగా
ప్రేమించు ప్రభు ఒకడున్నాడయ్యా, తన ఆత్మను నీలో కురిపించి నడిపించు ప్రభు ఒకడున్నాడయ్యా. నమ్మాలి, నమ్మినవాడు నమ్మినంతగా ప్రభుని భావముతో వేదనతో దుఃఖముతో యాక్షన్స్తో పోగొడతారు. ప్లేబ్యాక్ సింగర్ గా నువ్వు ఇక్కడ పనికి రావమ్మా, నువ్వు వర్షిప్పర్ గా పనికి రావు. ఎంత బాగా ఎఫెక్టివ్ గా పాట పాడితే, ఆ పాటకు ఎంత ప్రాణం పోస్తే ప్రజల్లో పాట అంత వెళ్తుంది. నువ్వు మామూలుగా రొట్టెను కొడుకు అడుగుచుండగా నటించినావు అనుకో, ఆ పాట ప్రజలకు వెళ్ళే తల్లి. నీ సిగ్గు నీ భయము నీ బిడియం అంతా ఇంట్లో అలమారులు వేసేసారు. హల్లెలూయా. రొట్టెను కొడుకు అడుగుచుండగా రాళ్లను ఇచ్చు నా తండ్రి, చేపను బిడ్డ అడుగుచుండగా పామును ఇచ్చు నా తండ్రి. ఆ తండ్రి కంటే నిన్ను ఎక్కువగా ప్రేమించు ప్రభు ఒకడున్నాడయ్యా, తన ఆత్మను నీలో కురిపించి నడిపించు ప్రభు ఒకడున్నాడయ్యా. నడిపించువాడు నీ ప్రభు. నువ్వు ఎన్నిసార్లు నన్ను మరిచి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతున్నా, నీ వెంట ఉండి 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 నిన్ను పట్టుకుని నిన్ను పరలోకానికి తీసుకుపోయే వరకు విడిచిపెట్టు నీ తండ్రి. ఆయన ఇచ్చిన దాన్ని తిరిగి తీసుకోడు అని అన్నాడు. నువ్వు పరలోక తలంచే నీకు ఇచ్చేసిన నువ్వే నా పరలోక తలుపుకు నువ్వే బాధ్యత వహించి నిలబడాలి. కడిపేతులు తాళాల పక్కన పెట్టేసి చేపలు పడ్డానికి పోయాడు. ప్రభు ఏమన్నాడు, నువ్వు చేపలు పడ్డానికి కాదనైనా పిలిచింది, తాళాలు ఇచ్చా, పరలోక తాళాలు ఇచ్చాను, మర్చిపోయావా? ఇదిగో నువ్వు పట్టాల్సింది చేపలు కాదు, నువ్వు పట్టాల్సిన ఆత్మలు అన్నాడు. హల్లెలూయా. ముచ్చటగా మూడు సార్లు నువ్వు ప్రభుని విడనాడవచ్చు, నువ్వు ప్రభుని విడిచిపెట్టవచ్చు. పేతురే విడిచిపెట్టాడు, కానీ ప్రభు విడిచిపెట్టాడా? విడిచిపెట్టు. ప్రభు విడిచిపెట్టాడు, ప్రభు సేవకులు కూడా విడిచిపెట్టాడు. నువ్వు ఏడికైనా పరిగెత్తు, నువ్వు నరకంలో కూడా పడిపోతాను, 2 నిమిషాలు నేను పట్టుకుని బయటకు తీసుకొచ్చే బాధ్యత దేవుడు తన సేవకులకు ఇచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పేతురు ఇంత గొప్పగా, ఎప్పుడైతే దేవుడు పేతుర్ని పట్టుకున్నాడో ఆ సముద్రం ముట్టున, ఆయన పునరుత్నానం తర్వాత అక్కడి నుంచి పేతురు మళ్ళీ చేపలు పడ్డానికి పోలా. ఒక్కసారి ప్రభు ఉచ్చుగా 3 సార్లు అడిగిన తర్వాత గొర్రెల్ని కాచడానికి ఆ నిమిషం అంటే యేసు చనిపోయిన తర్వాత పేతురు తన సేవ పరిచర్యను పూర్తి విధముగా నడిపించుకోగలిగాడు. అదే మనం చూస్తున్నాం అపోస్తుల కార్యము 3వ అధ్యాయం 1-10 చూసిన అపోస్తుల కార్యం యోహాను సువార్త పక్కనే ఉంటుంది. అపోస్తుల కార్యము 3వ అధ్యాయం 1-10 మనం చూసిన ఒకసారి చదువు 5వ వచనం వరకు. అపొస్తల కార్యము 3వ అధ్యాయము 1వచనం నుండి 5వ వచనం వరకు. ఒకనాడు ప్రార్థన సమయమగు మధ్యాహ్నం 3 గంటల వేళకు పేతురు యోహాను దేవాలయమునకు వెళ్ళి సేవకులట మధ్యాహ్నం 3 గంటలకు ఏం చేయాలట? ప్రార్థన చేయాలి. 3 గంటలకు ఎందుకు ప్రార్థన చేయాలా? ఎందుకు? ఎంతమంది 3 గంటల ప్రార్థన చేస్తారు? ఆ బ్రదర్ ఉన్నాడు కాబట్టి బ్రదర్ ముందు 1-7 సార్లు పితా పుత్ర పవిత్రాత్మ వేసేసి నటించి ఊరుకోవాలి. మరి 3 గంటలు ఎంత పనిలో ఉన్నా 1 నిమిషాలు మోకరించి నిలబడే చోట అది కిచెన్ అవ్వచ్చు, గ్యాలరీ అవ్వచ్చు, నల్ల దగ్గర అవ్వచ్చు, బోరింగ్ దగ్గర అవ్వచ్చు, బాత్రూమ్ లో కూడా అవ్వచ్చు, 1-2 నిమిషాలు అలా మోకరించి కళ్ళు మూసుకొని 3 గంటల సమయం ప్రభువా నా కొరకు మరణించావు, ఇదిగో నీ సేవని చేస్తున్న బిడ్డను నేను, నన్ను కూడా నీ అంతటి ఉన్నతమైన స్థానం నిలబెట్టుము దేవా అని ఏదైనా ప్రార్థించావా? ప్రియ సహోదరి, ప్రియ సహోదరుగా, ప్రియ డివైన్ చేసిన మిస్సెస్ టీమ్ మెంబర్స్ లారా, ప్రవక్తలారా, సేవకున్నారా, అది నీ చెయ్యం. ఇలా బ్రదర్ ముందు నటించాలి కాబట్టి దొంగ సెలవు ఎప్పుడు సెలవు ఇలా తీస్తాం, 7 సార్లు దీమాడ అని చెప్పింది కదా. 1, 2, 3, 4 అది ఎక్సర్సైజ్ కాదు నానా, నీ కొరకై నీ పాపల కొరకై నేను రక్షిస్తున్నా, నీ ప్రభు చనిపోయాడు కాబట్టి ఆయన గురించి 7 సార్లు సెలవు గుర్తు వేసి ఆయన స్మరించుకోవడం, ఆయన థ్యాంక్స్ చెప్పడం, ఆయన్ని జ్ఞాపకం చేసుకోవడం క్రైస్తవుడుగా కథోలికుడుగా నీ జన్మ హక్కు. సో అలాగే పేతురు కూడా మధ్యాహ్నం 3 గంటలకి పేతురు యోహాను ఇద్దరు కలిసి ఆలయానికి వెళ్ళారు ప్రార్థన చేయడానికి. 2:45కి బయలుదేరి 3:00 కరెక్ట్ గుడి దగ్గర వచ్చేసారు. మనం గుడిలోనే ఉంటాం, ప్రేయర్లోనే ఉంటాం, కానీ 2:45 రెడీగా అప్పుడే నిద్రలోకి లేస్తాం. హల్లెలూయా. ఆ దేవాలయమును
అందమైనది అని పిలువబడతారు. అందమైన ద్వారం అని పిలువబడుతుంది. ఒక ద్వారము కలదు, ఆ ద్వారము వద్ద కుట్టి కుట్టివాడు ఒకడు ఉండేను. కుంటివాడు ఒకడు ఉండేను. కుంటోని గుడ్డోన్ చేసిన గుడ్డోని కుంటోని చేసిన అక్క నువ్వు గుడ్డిదన అయిపోగలవు ప్రభు పేరిట. మంచిది అమ్మా. దేవాలయం ఎవరు సరిదిద్దుతారు తండ్రి? నువ్వు తప్పు చదవవు కదా, మళ్ళీ తిరిగి చదవవా? తప్పు సరిదిద్దు అలవాటే లేదా? అపొస్తల కార్యం 3:2 ఆ దేవాలయమునకు అందమైనది అని పిలువబడతారు. ఒక ద్వారము కలదు, ఆ ద్వారము వద్ద పుట్టి కుంటివాడు ఒకడు ఉండెను. దేవాలయంలోనికి పోవారి నుండి బిచ్చం అడుక్కొనుటకై ఆ కుంటివారిని ప్రతి దినము జనులు ఆ అందమైన ద్వారము యొద్దకు మోసుకొని వచ్చుచుండేవారు. ఒకనాడు పేతురు యోహానును దేవాలయములోనికి పోచున్నప్పుడు ఆ కుంటివాడు వారిని భిక్షమడిగాను. అప్పుడు పేతురు సూటిగా అతనిని నా వంక చూచి పిమట యోహానుతో పాటు మా వైపు చూడుము అని వారితో చెప్పగా వాడు వారి వైపు చూచదేమోనని ఆశతో వాడు వారేమైనా ఇచ్చగలేమో అని ఆశతో వారి వంకకు చూచెను. అప్పుడు పేతురు, నా దగ్గర వెండి బంగారం లేవూ లేదు, నాకు ఉన్నదాని నీకు ఇచ్చదను, నజరేయుడగు యేసుక్రీస్తు పేరుట నీవు నడువుము అని పలికిరి. ఎప్పుడైతే పేతురు యోహాను మధ్య 3 ప్రార్థనకు వెళ్తున్నారో, ఆ ప్రార్థన మందిరం ఆ చర్చ్ దగ్గర ఒక పుట్టు కాలు లేని వాడు, అవటివాడు, పుట్టు అవటివాడు, అప్పటి నుంచే చిన్నప్పటి నుంచి అవటివాడు, ఆ బుడి దగ్గర కూర్చొని అడుక్కునేవాడు. సో ఈ పేతుర్ని వీళ్ళని చూసి కూడా అడుక్కోవడం మొదలుపెట్టాడు. ఎప్పుడైతే అడుక్కోవడం మొదలుపెట్టాడో, యోహాను పేతురు ఆ బిచ్చవాడిని ఒక వైపులో చూసి, స్ట్రైట్గా చూసి, ఓ బిచ్చపైన నువ్వు నన్నే చూడు డైరెక్ట్గా అనగానే, అతను కూడా ఈ యోహాన్ని పేతురుని అలా చూస్తున్నాడు. చూస్తే వాళ్ళు ఏమైనా వాళ్ళ అంగి నుంచి అయినా జోబు నుంచి తీసిస్తారేమో. ఆవిడ పేతురు అన్నాడు, చూడయ్యా నీకు బిచ్చం వేయడానికి మా దగ్గర వెండి బంగారం ఏమీ లేదు, కాకపోతే నా దగ్గర ఉన్నది నేను ఇస్తాను, తీసుకుంటావా అంటే ఏంది అని అంటే, లేచి నువ్వు నడువు అని. ఎప్పుడైతే నువ్వు లేచి నడు అన్నాడో, వెంటనే ఆ వ్యక్తి లేచి నిలబడ్డాడు. అలా నిలబడ్డాడో లేదో పేతురు తన చెయ్యి ఇవ్వగానే చెయ్యి పట్టుకొని, పేతురు చేతిని పట్టుకొని అతను నిలబడి దుంకడం మొదలుపెట్టాడు, గెంతడం మొదలుపెట్టాడు, అరవడం మొదలుపెట్టాడు. తను అన్నాడు, అయ్యా ఇదిగో నీ యందు నేను స్వస్థతను పొందుకుని. పేతురు జీవితంలో పోయే సోదరులారా, ఎప్పుడైతే అతను పరలోక తండ్రిని యెహోవా నువ్వే మెస్సయ్య అని గుర్తుపెట్టాడో, ఎప్పుడైతే పరలోక తనను తీసుకోవడానికి సిద్ధపడ్డాడో, దాని తర్వాత మళ్ళీ తను యేసుక్రీస్తుని ద్వారా బంధింపబడి విడిపించబడి ఆశీర్వాదం పొందుకున్నాడో, ఆ అక్కడి నుండి తను యేసుక్రీస్తుని విడిచిపెట్టాడు. మనం కూడా మన జీవితాల్లో దేవుని గొప్ప వరాలు ఇయ్యంగానే ఆ వరాలని బట్టి మనము కొన్నిసార్లు దేవుని విడిచిపెడతాం, మర్చిపోతాం. ఆ వరాలు పైన పనిచేయక, ఆ వరాలను ఆశీర్వాదాలను మనం పొందుకోక దేవుని తిరస్కరిస్తూ జీవిస్తుంటాం, కానీ దేవుని విడిచిపెట్టాడు. ఇలా అయితే యోహాను సువార్త 21:17 17 నుంచి చూసినట్టయితే, ముచ్చటగా 3 ప్రయత్నం అడిగాడు, నీవు ప్రేమిస్తున్నావా? ఎప్పుడైతే కంఠాపదంగా నేను ప్రేమిస్తున్నాను ప్రభు అన్నాడో, ఆ నిమిషం నుండి దేవుని అదృశక్తులు మళ్ళీ తిరిగి పొందుకున్నాడు. యేసుకు చనిపోయిన వెంటనే ఇతను ఆలయానికి వెళుతున్న సమయంలో ఒక్క గొప్ప అద్భుత కార్యమే చేశాడు. ప్రతి ఒక్క దైవ బిడ్డ దేవుణ్ణి పట్టుకునే వెంటనే కొన్నిసార్లు సైతాను వచ్చి దొంగలిస్తాడు. అలాగే పేతురు కూడా దారి తప్పాడు ప్రభువుని ఆశీర్వాదం పొందుకున్న తర్వాత.
అందుకే అంటుంటాం ఎప్పుడైనా దేవుని గొప్ప వరాలు ఇచ్చిండు అభిషేకించి అనిపిస్తున్నాడా, అటువంటి టైంలో కొమ్ములు తెచ్చుకో. ఆటోమేటిక్గా కొన్ని కొమ్ములు వస్తాయి, ఆ కొమ్ముల్ని తుంచాలి, విరిచేసుకోవాలి. దేవునిలో ఉన్నతమైన శిఖరంలో స్థిరముగా నిలబడి పేతురు నిలబడ్డాడు. అందుకే ఇదే పేతురు చాపలు పట్టుకోవడానికి పోతే ప్రభు వెనక్కి తీసుకొచ్చి ఇదిగో సస్తని చెప్పే తిరుగా మార్చి, అటువంటి పేతురు పండుగ మేము కొనియాడుతున్నాం. దారి తప్పిపోయి మళ్ళీ దేవుని ద్వారా సరి చేయబడి మళ్ళీ ప్రభునకై జీవించిన వాడు దేవుడు పేతురు తప్పులను జ్ఞాపకం పెట్టుకోలా. మూడు సార్లు బొంకాడు, అది జ్ఞాపకం పెట్టుకోలా. మూడు సార్లు ప్రేమిస్తున్నావా, ప్రేమిస్తున్న విసుక్కున్నాడు, అది దేవుడు గుర్తు పెట్టుకోలా. కానీ అతను సేవ చేస్తాడు. యేసుక్రీస్తు పేతురుకి ఇచ్చిన మాట, నీవు పరలోకంలో పరలోక తారాలు పట్టుకుని పరలోక నిలబడతాం. నిలబడాలి అంటే నువ్వు సేవ చేయాలి. నా ఈ రాజ్యంలో, ఈ భూలోక రాజ్యంలో ప్రభు రాజ్యాన్ని, క్రీస్తు రాజ్యాన్ని, క్రీస్తు ద్వారా యెహోవా రాజ్యాన్ని స్థాపించాలి పేతురు. అలా అయితేనే నువ్వు నీకు ఇచ్చిన తాళాలు కరెక్ట్గా నువ్వు యూజ్ చేసుకోగలవు పరలోకంలో అని పరలోక వాసిగా మార్చాడు యేసుక్రీస్తు పేతురుని. అటువంటి పేతురు పండుగ నువ్వు కొనియాడుతున్నా. అంటే నువ్వు పరలోకానికి పోవాలంటే ముందు ఎవరిని కలవాలా? అసలు పరలోక ద్వారం పోయిన వెంటనే నేను దేవతలు తీసుకెళ్ళి కరెక్ట్గా భూలోకం నుంచి తీసుకెళ్ళి పరలోక ద్వారం నిలబెడతారు. నువ్వు పరలోకంలో చూసే మొట్టమొదటి వ్యక్తి ఎవరు? అది పేతురుని చూస్తావు. పేతురు గేట్ దగ్గరనే వెయిట్ చేస్తుంటాడు నీ గురించి. పేతురే నీకు వెల్కమ్ చెప్పి లోపల రానా అని. అంటే తాళాలు పేతురు చేతులు ఉన్నాయి, పరలోక తాళాలు పేతురు చేతులు ఉన్నాయి. ఆ పేతురుని దర్శించుకున్న తర్వాతనే లోపలికి వెళ్తావు దేవుని దర్శించుకోవడానికి. డాడీ దేవుడి దగ్గరికి వెళ్ళిపో. పేతురు పేరు తర్వాత మరే తల్లిని కలుసుకుంటాం, మరే తల్లిని కలుసుకున్న తర్వాత యేసుప్రభుని కలుసుకుంటాం. యేసుప్రభుని కలుసుకున్నాక అప్పుడు ఫస్ట్ బెంచ్ ఎవర్లాస్టింగ్ గాడ్ యెహోవా తన్ని వెళ్ళి కలుసుకుంటాం. ఇదే సత్యం, బైబుల్ మనకు నేర్పిస్తున్న సత్యం ఇదే. అటువంటి పేతురు పండుగను మనము కొనియాడుతున్నాం. పేతురుతో పాటు ఇదే రోజు పౌలు గారి పండుగను మనము కొనియాడుతున్నాం. అయితే పేతురు ఒక మరణం బైబుల్లో రాయబడి ఉన్నదా అనేది ఒక పెద్ద ప్రశ్న. పేతురు ఇలా చనిపోయాడని బైబుల్లో రాయబడి లేదు. కానీ పేతురు ఒక హృదయ వాంఛయమనగా, నేను యేసుక్రీస్తును 3 సార్లు బొంకా, ఆయన సిల్వ మరణానికి ఎక్కడో నేను కూడా కారకుండే అని ఒక ఆత్మీయ శారీరక ఆలోచన కలిగిన పేతురు ఎప్పుడైతే అతను మరణ సమయం సిద్ధమైంది, అతను కోరిక కోరాడు ఏమని? అందరూ మామూలుగా చనిపోయి సాగు చచ్చిపోతున్నారు, నేను మాత్రం నా యేసుక్రీస్తుని సిల్వ మరణం ప్రకారమే చనిపోవాలి. నా యేసుక్రీస్తుని ఏదైనా సిల్వలో వేలాడి తీశారో నన్ను కూడా సిల్వలో వేలాడి తీయండి అన్నాడు. కాకపోతే యేసుక్రీస్తుని ఇలా కాదు యేసుక్రీస్తులా కాదు, నన్ను తలకిందులుగా అంటే తలకిందికి కాళ్ళు పైకి చేసి నన్ను సిల్వ మరణం వేయండి అని. పేతురు సిల్వ మరణం పొందుకున్నాడు కానీ తలకిందులుగా ఉల్టా. అటు విధంగా పేతురు చనిపోయింది. ఇది చరిత్ర, రోమ్లో ఉన్న చరిత్ర చెప్తుంది. బైబిల్లో ఇది లిఖించబడలేదు పేతురు ఎలా చనిపోయినది. కానీ హిస్టరీ, రోమా పత్రిక, రోమా రాజులు రాసుకున్న హిస్టరీలో ఇది ఉండదు. దైవ జనమ, క్రీస్తు పట్ల దాహం కలిగిన వాడు, క్రీస్తుయేసుని పట్ల అతి ఆశ కలిగిన వారు ఆయనలా జీవించాలనుకుంటారు, ఆయనలా మరణించాలనుకుంటారు, ఆయనలానే ఉండాలి. నీవు అలా ఉన్నావా? పేతురు గారు మరణం అలా జరిగింది. కమింగ్ టు పౌల్, అపొస్తల కార్యం 9వ అధ్యాయంలో పౌలు, అతని ముందు పౌలు కాదు, అతను ఒక సౌల్, అతని పేరు సౌల్, అతను యూద్యుడు. తను యేసుక్రీస్తు మాట ఎత్తితే చాలు ఎవరినైనా చంపేస్తాం. యేసుక్రీస్తు మాట ఎత్తిన ప్రతి ఒక్కరిని చంపే ఒక వ్యక్తి, అటువంటి ఒక గొప్ప అంతగుట్టాయి. అటువంటి పౌల్ని దేవుడు అపొస్తల కార్యము, అటువంటి సౌల్ని, అటువంటి సౌల్ని
అపొస్తల గ్రంథం 9వ అధ్యాయం ప్రకారము డమాక్రస్ అనే ప్రాంతంలో యేసును కలుసుకొని అతన్ని పూర్తిగా మార్చి తన పాపపు కంటి చూపును తీసి ఆత్మీయ కంటి చూపును తిరిగిచ్చాడు. ఇది అందరూ తెలిసిన విషయమే, నేను పెద్దగా బోధించాల్సిన అవసరం లేదు. అయితే ఎప్పుడైతే పౌలు తన ఆత్మీయ కళ్ళను తెరవబడ్డదో అక్కడ తన సేవ పరిచయం ఎలా బోధపెట్టాయనేది ఒకసారి చూస్తాం. అపొస్తల కార్యము 9వ అధ్యాయము 20వ వచనం నుంచి ధ్యానిస్తాం. 20 నుంచి 25. అపొస్తల కార్యము 9వ అధ్యాయం 20వ వచనం. అతడు సరాసరి ప్రార్థన మందిరములోనికి వెళ్లి యేసుదేవుని కుమారుడని బోధింప మొదలు పెట్టెను. అది విన్న వారందరూ అభిరుచు ఈ నామము ఉచ్చరించు వారందరిని ఎరుషలేములో వధించిన వారు కదా, ఎరుషలేములో చంపించుచుండిన వాడు ఇతడే కదా, వారిని పట్టి బంధించి ప్రధాన యాజకుల కడకు తీసుకొని పోవుటకే కదా అతడు వచ్చినది అని చెప్పుకొని సాగిరి. కాని సౌలు మరి ఎక్కువగా బలపడి ఈయనే క్రీస్తు అని రుజుపరచుచు దమాస్కులో ఉన్న యూదులను కలవరపరచెను. చాలా రోజులు గడిచిన తర్వాత యూదులు ఒక చోట చేరి పౌలును చంపుటకు కుట్ర పన్నిరి. ఎప్పుడైతే సౌలు పౌలుగా మారాడో ఆ నిమిషం నుంచి తను కంటిచ్చు అననీయస్ ద్వారా కంటిచ్చుకును పొందుకున్న ఈ పౌలు తన మొదటి పరిచర్య, తన మొదటి వాక్య బోధన ఆలయంలో మొదలుపెట్టి తన కంటి చూపును కోల్పోయిన వారందరి కంటి చూపును కోల్పోయి తిరిగి చూపును తెచ్చుకున్న పౌలు తను తన గది నుండి డైరెక్ట్ గా తను స్ట్రైట్ ముందు చర్చికి పోయాడు. ఇప్పుడు పౌలు ప్రీస్ట్ కాదు, తన మతబోధకుడు కాదు, తన గురువు కాదు, ప్రధాన యాజకుడు కాదు. పౌలు ఒక బోధకుడు, ఒక అంతకుడు నుండి బోధకుడుగా మారిన వ్యక్తి. చాలా మంది మాలాంటి లే ప్రీచర్స్ కి ప్రీస్టులు చర్చ్లో బోధించే అవకాశం ఇవ్వకపోతే ప్రాబ్లం లేదు, కానీ అవకాశం అడగడానికి వెళ్తే కూడా మీలాంటి బోధకులు బోధించకూడదు మా చర్చ్లో, మేము మాత్రమే బోధించాలి అని కొంతమంది ఫాదర్స్ రూల్స్ పెట్టి మా బోధకుల్ని సపోర్ట్ చేయరు. చాలా బాధగా ఉంటుంది. బయట ఇలాంటి సంఘాలు పెట్టి బోధిస్తే ప్రజలు మేము ఫాదర్ని నమ్ముతాం బ్రదర్ని నమ్మని అంటాం, కొంచెం బ్రదర్ని నమ్ముతూ ఫాదర్ని నమ్మని అంటాం. ఇలాంటి డిఫరెంట్ టైప్ ఆఫ్ పీపుల్స్ మధ్య మేము జీవిస్తున్నాం. నాకు జరిగిన ప్రతి ఒక్క చిన్న అవమానాలు, చిన్న బాధలను బట్టి నేను ప్రభు దగ్గర ఎప్పుడు ప్రార్థన చేస్తుంటాను. అని ఒక కోరిక ఉందన్నమాట, అది నెరవేర్చుకోవచ్చు ప్రభు చిత్తం ఉందో లేదో నాకు తెలియదు. నా ఒక ఆశ అదేంటంటే ఒక ఫాదర్ దివ్యస ప్రసాదం ఇవ్వగలడు, బ్రదర్ దివ్యస ప్రసాదం ఇవ్వలేడు, ఒక బోధకుడు దివ్యస ప్రసాదం ఇవ్వలేడు, ముట్టుకోలేడు. నాకు చాలా ఆశ ఆ ట్రబుల్కి ఆ బ్రదర్ సాకరం ఎత్తుకొని అభిషేకించాలని చాలా ఆశ. కానీ నాకు వివాహం అయిపోయింది, నాకు ఆ ఆశ తీరదు, గురువుని కాలేకపోయాను. సరే ప్రభు నాకు పరిచయం అవకాశం ఇచ్చాడు, నేను చాలా ఆనందంగా ఉన్నాను. కానీ ఇక్కడ ఒక కోరిక ఏంటంటే ఒకరోజు ఇలా రావాలి, ఒకే మాస్ అంటే మాస్ దివ్యబలి పూజలో గురువు కూడా నిలబడాలి అదే వేదిక మీద, అదే ఆల్టర్ మీద దైవజనుడుగా నిలబడాలి. అంటే ఫస్ట్ రీడింగ్ సెకండ్ రీడింగ్ ఫాదర్ చదివితే గాస్పల్ మేము బోధించాలి ఒక మాసంలో. ఒక మాసంలో మేము ఫస్ట్ రీడింగ్ సెకండ్ రీడింగ్ చదివితే ఫాదర్ గాస్పల్ బోధించాలి. ఆ మొత్తం మాస్ మీద మాకున్న అవకాశం అలా ఏంటంటే బోధించడం ఒకటే, దివస ప్రసాదం మేము ముట్టుకోలేదు. ఒకరోజు రావాలా ఇలా అపొస్తల కార్యంలో 9వ అధ్యాయం రాయబడ్డట్టు ఫాదర్ బ్రదర్ ఇద్దరు కలిసి మాస్ అయ్యాల. దివ్యస ప్రసాదం వాళ్ళది దైవ వాక్కు బోధకు, ఈ ఇద్దరు కలిసి సేవ చేసిన నాడు పరలోకము కాదు భూలోకం ఉన్న ప్రతి ఆత్మ ప్రభుని చింతకు తొందరగా వస్తుందని ఒక ఆశ. ఆశ నెరవేరుతో లేదో నాకు తెలియదు, కానీ నెరవేరిస్తే ప్రభుని చిత్తం, ప్రభునికి లేని స్తోత్రులు స్తుతులు ఘనతులు మహిమల ఆరాధన తెలియపరుస్తాం. అప్పుడు ధర్మబోధకులు
పౌల్ని అడ్డుపడలేకపోయారు. వాళ్ళు వెళ్ళి పౌలు డైరెక్ట్ గా ఆలయంలోకి వెళ్ళి ప్రజల మధ్య నిలబడి వాక్యాన్ని బోధించడం మొదలుపెట్టారు. ఈ రోజు ఏ గురువు అడిగినా ఆ గురువు మాకు వాక్యం బోధించే అవకాశమే ఇవ్వరు. ఇస్తే ఇన్ఫ్లుయెన్స్ యూజ్ చేసుకోవాలి. ఫాదర్ల దగ్గరికి వెళ్ళి అయ్యా కాలం ఒక బాంచను ఫాదర్ నీ సేవ చేస్తా, ఫాదర్ ఆ సేవ చేస్తాను, ఆ వాక్యం బోధి ఛాన్స్ ఇవ్వక ఛాన్స్ ఇవ్వక ఛాన్స్ అడుక్కోవాలి. మనకేమో అడుక్కోవడం చేతగా చేతగా లేదా మనం అడుక్కో. వాక్య పరిచయం చేయడానికి అడుక్కోవడం ఏంది? అది నా హక్కు అయితే నా హక్కును వీళ్ళ దగ్గర ఎందుకు వెళ్ళి నేను కాల్చేందుకు మొక్కి వెళ్ళి అడగాల? నాకు అవకాశం ఈ ఫాదర్ ఒక ఒక గంట సేవ ఆరాధన చేస్తా, ఒక నైట్ విజీలి, ఒక ప్రీచింగ్ ఇయర్. నేను నిన్ను అడుక్కోవడం ఏంది? నువ్వు నీకు తెల్లంగి నాకు నల్లంగి, నేను ఏదైనా వేసుకుంటా నువ్వు అది ఒకటే వేసుకుంటావు. నువ్వు అభిషేకిస్తున్నావు నేను అభిషేకిస్తున్నాను, నిన్ను దేవుడు ఎన్నుకున్నాడు, నీకన్నా ముందు ప్రవక్తను దేవుడు మమ్మల్ని ఎన్నుకున్నాడు. ఇదంటే ఒక చిన్న చిన్న వాక్య వచనాలను బట్టి నేను వెళ్ళి ఏ ఫాదర్ని వెళ్ళి నాకు సెంట్ ఆంధ్రజ్ చేసే అవకాశమి, నాకు ఇక్కడ అవకాశమి, అక్కడ అవకాశమి అని పెద్దగా అడుక్కోను. అవకాశాన్ని సృష్టిస్తా. ఫేస్బుక్ లైవ్ పెద్ద వేదిక. ఇప్పుడు చాలా మంది ఫాదర్లు పిలుస్తారు, వచ్చి వాక్యం చెప్తావా? అదే హాలండి. ఫస్ట్ మనల్ని మనం ఈ ప్రపంచానికి పరిచయం చేసుకుంటేంత వరకు మనం పరిచయం చేసుకుంటారో తెలియదు కదా మనం ఎవరమో. పరిచయం చేసుకుంటున్నాను, ఇంకా పరిచయం చేసే ప్రక్రియలో ఉన్నాను. ప్రజలకు తొందరలోనే ప్రార్థన చాలా చోట్ల పిలుస్తున్నారు, కానీ ఫాదర్లు పిలవట్ల పిలుస్తారు వాళ్ళు కూడా. హాలండి, ప్రభు చిత్తం నాడు ఖచ్చితంగా ఆ పిలుపుని నేను అందుకుంటా. హాలెలూయా, హాలెలూయా. అయితే ఆలయంలో సరాసరిగా వెళ్ళి వాక్యాన్ని బోధిస్తూ స్తుతిస్తూ ఆరాధిస్తుంటే ప్రజలందరూ కూడా సౌల్ని చూసి అతను పౌలుగా మారడం చాలా మంది తెలియదు కదా, భయపడిపోయారు. అరే ఈ వ్యక్తిని మన డెమోక్రసీ వచ్చింది, మనలో ఉన్న క్రైస్తవుల్ని బందీగా తీసుకుపోవడానికే కదా, వీడు ఏమన్నా కొంపదీసి ప్రభు పేరిట బోధిస్తూ బోధకులందరూ ఒక చోట బోధన వినడానికి వస్తే అందరిని లటక్కమని ఒకేసారి పట్టుకొని ఫతక్కమని తీసుకెళ్ళిపోతాడా ఏందని భయపడుతున్నారు. కానీ పౌలు ఎక్కడ జనకలేదు, వెనకలేదు, ప్రభు క్రీస్తుని గురించి గట్టిగా బోధిస్తున్నాడు. ఎంత బోధిస్తున్నాడంటే పాత నిబంధనలో ఉన్న ఎన్నో సంగతులను, యెషయా ప్రవక్తలో ఉన్న ఎంతో సంగతులను తను బోధిస్తూ ప్రజలందరినీ ఆశ్చర్యానికి గురి చేశాడు. అదే నా అపొస్తల కార్యం 19వ అధ్యాయంలో చూస్తే, యాక్ట్స్ ఆఫ్ అపోస్టిల్స్ చాప్టర్ 19లో పౌలు 19:1-10 చూస్తాం. అపొస్తల కార్యం 19వ అధ్యాయం 1వ వచనం. అపొస్తలుల కొరింథీయులతో ఉండగా పౌలు ఎవగు ప్రదేశములు మీదగా పోవుచు ఎఫెసు చేరుకొనేను. అక్కడ అతడు కొందరి విశ్వాసులను చూచి వారితో, మీరు విశ్వాసులైనప్పుడు పవిత్రాత్మను పొందుతీరా అని ప్రశ్నించెను. అందుకు వారు పవిత్రాత్మ ఉన్నాడను విషయము మేము విననే లేదు అని పలికిరి. అటులైన ఎట్టి బాప్టిజం మీరు పొందితిరి అని పౌలు వారిని అడగగా, యోహాను బాప్టిజము అని వారు జవాబిచ్చిరి. అప్పుడు పౌలు, యోహాను తన తరువాత రాబో వ్యక్తి అయిన యేసునందు విశ్వాసముంచుడు అని ప్రజలకు చెప్పుచు వారికి పాప ప్రశ్చాతాపమును సూచించి బాప్టిజం నొజగేను అని పలికెను. వారు అది విని యేసు ప్రభు పేరిట జ్ఞానస్నానమును పొందిరి. పిమ్మట పౌలు వారిపై చేతులు ఉంచగా పవిత్రాత్మ వేంచేసెను. అప్పుడు వారు భాషలలో మాట్లాడుచు. ఎప్పుడైతే పౌలు తన పరిచర్య నిమిత్తం కొరింథీయుల వారి మధ్యలో వెళ్ళాడో అక్కడ కొంచెం మంది విశ్వాసుల మధ్యకి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఆ విశ్వాసాన్ని కలుసుకుని, మీరందరూ ప్రభు యేసుని నమ్ముకున్నారా అంటే, నమ్ముకున్నామయ్యా, మేము బాప్టిజం కూడా పొందుకున్నాం, విశ్వాసులు అన్నారు పౌలుతో. పౌలు అన్నాడు, మరి మీకు పరిశుద్ధాత్మ వస్తుందా? పరిశుద్ధాత్మ అది ఏమి మాకు తెలియదే, పరిశుద్ధాత్మ అంటే నీకు తెలుసా? తెలియదు. నీకు తెలుసా? తెలియదు. ఎప్పుడు స్వీకరించలేదు కదా, అలాంటి స్వీకరించాను.
కదా పరిశుద్ధాత్మను స్వీకరించాలి కదా. ఎప్పుడు నీలో ఆత్మ కలిగింది అని చెప్పేసి ఎప్పుడు దురాత్మతో సాహసం చేస్తున్నాడు నీతో ఆత్మ ఎందుకు ఉంటుంది దాని తీసుకున్నావు అంటే ఆ రాజును తీసుకోమన్నాడు తీసుకున్నాము నీళ్ళ మునుగుమంట మునిగినాం పేరు మార్చుకుంటాం పేరు మార్చుకున్నాం బైబిల్ పట్టుకుంటాం బైబిల్ పట్టుకున్నాం మాకేం తెలుసు పరిశుద్ధాత్మ తెలియదు ఎప్పుడు గట్టిగా ఆరాధిస్తున్నాయి కదా రొట్టెని రొట్టెని చూపించడానికే భయపడుతున్నాడు నువ్వు ఆత్మని ఎప్పుడు పొందుకుంటావు చేపని చేపని చెప్పడానికే భయపడుతున్నాడు ఆత్మని ఎక్కడ పొందుకుంటావు ఆత్మ కలిగి లెవ్వు నువ్వు ఎప్పుడైతే నీళ్ళ పరిశుద్ధాత్మ లేదో నీళ్ళ దురాత్మ ఉన్నట్టే ఆ దురాత్మ ఉన్నంత సేపు ప్రభావం కాలేదు ఇది విధంగా విశ్వాసం మధ్య పౌలు వెళ్ళాడు వెళ్ళిన తర్వాత వాళ్ళు అడిగాడు బాప్టిజం పొందుకున్నారా ఓ పొందుకున్నాం ఏం బాప్టిజం పొందుకున్నారు ఏముంది అక్కడ మంచిగా తీసిరు అదే యోహాను బాప్టిజం ఇచ్చిన కదా నీళ్ళ ముంచి తీయమంటే నీళ్ళ ముంచి తీసిన అని పరిశుద్ధాత్మ రాదా అంటే పరిశుద్ధాత్మరా అది ఏమి కొత్తగా మాకు తెలియదు ఏ ఆత్మ మాకు తెలియదల్లో ఒకటే ఆత్మ దురాత్మ ఒకటే తెలుసుకున్నాం పరిశుద్ధాత్మ మాకు తెలియనే తెలియదు హల్లెలూయా అప్పుడు అన్నాడు అవునా నువ్వు జోహాను బాప్తిజము అంటే ఆ పాపాలు క్షమించబడ్డాయి నువ్వు నీళ్ళు మునుగుమన్నా మునిగి తేలడం వెంటనే పౌలు ఏం తీశాడు వాళ్ళకి తిరిగి బాప్టిజం ఇచ్చాడు మళ్ళీ తీసుకెళ్ళి మీరు యోహాను బాప్టిజం పొందుకున్నారు కానీ యోహాను బాప్టిజం తర్వాత యేసుక్రీస్తు ఆత్మ బాప్టిజం ఇచ్చాడు మీకు తెలియదా రండి అని చెప్పి వాళ్ళు బాప్టిజం ఇచ్చి వాళ్ళ శిరస్సు పైన చేయబెట్టి ప్రార్థిస్తుండగా పౌలులో నింపబడ్డ పరిశుద్ధాత్మ ప్రజల మీదకి వెళ్ళింది మళ్ళీ అందరూ భాషల్లో మాట్లాడటం మొదలుపెట్టారు భాషల్లో మాట్లాడడం మొదలుపెట్టింది కాక ఆ మాటలకు అర్థాలు కూడా వాళ్ళు చెప్పారు అప్పుడు పౌలు అందులోకి 12 మందిని తీసుకొని తన పరిచర్యను పరిచర్లో వాళ్ళని కలుపుకొని వాళ్ళని కూడా సేవకుడుగా చేశాడు అక్కడి నుంచి పౌలు ఎక్కడికి వెళ్ళాడు 8వ వచనం చదవమ్మా అపొస్తల కార్యము 19:8 పౌలు ప్రార్థన మందిరములోనికి వెళ్లి 3 మాసములు వరకు ధైర్యముగా ప్రజలతో మాట్లాడుచు తరుషు అంటే పదే పదే అదే ఆలయంలో గడుపుతూ తరుషు దేవుని రాజ్యముల గురించి వారికి నమ్మకము కలిగింప ప్రయత్నించుచుండెను కానీ వారిలో కొంతమంది మూర్ఖులై విశ్వసింపక జన సమూహము ఎదుట ప్రభు మార్గమును గురించి చెడుగా మాట్లాడి అందుచే పౌలు వారిని విడిచి శిష్యులను వెంట పెట్టుకొని పోయి ప్రతిరోజు తిరేసును అనువారి ఉపనాయాస మందిరములలో వాదించుచుండెను అటుల 2 ఏళ్ళు గడిచిన తర్వాత అపియా మండలములలో నివసించు యూదులు గ్రీకులు అందరూ ప్రభువాక్కును వినిరి పౌలు ముందు 3 నెలలు ఆ ఆలయంలోనే గడిపాడు 3 మంత్స్ డే అండ్ నైట్ ఆ గుడి చుట్టూ తిరుగుతూ ఆ గుళ్ళున్న వారందరినీ కలుసుకుంటూ పరిచర్య చేసుకుంటూ వాక్యాన్ని బోధిస్తూ వాళ్ళతో మాట్లాడుతూ అందరూ కొంతమంది నమ్మారు కొంతమంది నమ్మని మూర్ఖులు పౌలతో వాదిస్తున్నారు ఆర్గ్యుమెంట్స్ అయినా పౌలు ఎక్కడ విడిచిపెట్టాల ఆర్గ్యుమెంట్ కొనసాగిస్తున్నాడు ప్రభురాజ్యం గురించి బోధిస్తారు తరచుగా కలిసిన ప్రతి ఒక్కరితో ప్రభురాజ్యం గురించి మాట్లాడతాడు కలిసిన ప్రతి ఒక్కరితో 24/7 సేవలోనే ఉన్న ఆలయం 3 నెలలు ధైర్యంగా వాక్యాన్ని బోధిస్తున్నాడు పొద్దుగా లైవ్ సాయంత్రం లైవ్ సరిపోదు కదా మనం ప్రజల్లోకి వెళ్ళాలి కలిసిన ప్రతి ఒక్కరిని వెళ్ళి కలవాలి మార్నింగ్ 8 ఒక లైవ్ ఇచ్చిన నైట్ 8 ఒక లైవ్ ఇచ్చిన దేవుడిని మేలుపాలి చేసిన కూర్చుంటే పరిచయం ఎట్లా అవుతుంది బయటికి వెళ్ళాలి ఆత్మల మధ్య తిరగాలి పాపుల్ని పట్టాలి వాళ్ళ ప్రభు గురించి చెప్పాలి వాళ్ళకి బాప్తిజం ఇవ్వాలి వాళ్ళ మీద పరిశుద్ధాత్మ కుమ్మరించాలి పరిశుద్ధాత్మ గురించి మాట్లాడాలి అప్పుడే సేవ అనేది పూర్తిగా వెళ్తుంది బయటికి అవి 2 సేవ చేస్తాం 3 నెలలు కాస్త 2 సంవత్సరాలు అయింది ఆ 2 సంవత్సరాలు అదే ప్రాంగణంలో అదే ఆలయంలో తల్లికరుస ఆలయంలో ఒక పెద్ద హాల్లో పౌలు రోజు కూర్చొని వాక్యాన్ని బోధించేవాడు ఉదయం సాయంకాలం తన ప్రార్థన జీవితం 24/7 మరి ఇంత అయిన పౌలుకి పెళ్ళైందా పౌలుకి పెళ్ళి కాదే పౌలు ఇస్ అ బ్యాచులర్గానే పుట్టాడు బ్యాచులర్గానే ఉన్నాడు ఇదే పౌలు బహు గొప్ప సత్యాన్ని ఒకటి నేర్పించాడు మొదటి కొరింథీయులకు రాసిన లేఖ 1వ అధ్యాయంలో మనము 18వ వచనం చూస్తాము
ఫస్ట్ కొరింథీస్ మొదటి కొరింథీ రాస్తాను లేక 1:18-19:20-21 మొదటి కొరింథీకి రాసిన లేఖ 1:18 ఏలనా నశించుచున్న వారికి క్రీస్తు శిల్వ మరణమును గురించిన సందేశము అర్థరహితమైనది కానీ రక్షింపబడుచున్న మనకు అది దేవుని శక్తి ఏలనా జ్ఞానులు జ్ఞానమును నేను దవ్వంశము చేద్దును వివేకవంతులు వివేకమును నేను తునికరింతునని పవిత్ర గ్రంథము పలుకుచున్నది కనుక జ్ఞాని ఎవడు పండితుడు ఎవడు ఈ లోకము తరుక వ్యాధి ఎవడైనను లౌకికమగు వివేకమును దేవుడు అవివేకమని చూపడా ఆమేన్ పౌలు బహు గొప్ప మాటలు చాలా ఫాస్ట్ గా చదివేసిన చదవాలని ఆతృప్తితో కానీ ఆ వర్షం కనుక నిజంగా ధ్యానించుంటే ఆ వర్షం కదా చదివేదానికి కాదు వర్షాన్ని ధ్యానించు చూడవచ్చు పద్దెనిమిది వచ్చిన ఏమంటుందంటే ఆయన ఏమంటున్నాడు క్రీస్తు శిలువ మరణము గురించి నమ్మని వారికి అది ఒక నాన్ సెన్స్ హే శిలువ మరణమట మూడు మేకులు వీక్కోలేడు వాడు వాడేంది అంటాడట నమ్మని వాడు అంటాడట ఆ మాట యేసు శిలువ మరణం ఆయన త్యాగ బలి ఆయన రక్షణ ఆయన 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 త్యాగము ఆయన రక్తము ఆయన ముళ్ళ కిరీటం ఆయన ఆయన ప్రాణాలు విడిచిన విధి విధానమును నమ్మని వాడికట అది ఒక నాన్ సెన్స్ ఒక వృద్ధమైన మాట కానీ నమ్మిన వాడికట శిలువ మరణమే ఆయుధమట శిలువ మరణమే కదా రక్షణ అంట ఆ శిలువ నీడనే వాడి ప్రేమ అట ఆ శిలువ నీడనే వాడి బ్రతుకట ఆ శిలువ గురించి ప్రకటించడమే వాడి జీవిత ఆశయమట ప్రభు యేసుని యేసు ఎరిగిన వాడు శిలువ మరణం గురించి మాట్లాడుతూనే ఉంటాడు నేనెప్పుడు నోటి మాదిరి నోటి నుంచి శిలువ మరణం గురించి బోధన వినలేదు వినబోను ఎందుకంటే ఆ బిడ్డకు అంతవరకు తెలియదంట హాయి ఆయన నోటి నుంచే కాదు చాలామంది నోటి నుంచి శిలువ మరణం గురించి విననే వినం ఎందుకంటే ఆ శిలువ మరణం తను ఒప్పుకుంటే కనుక తను బోధించడం మొదలు పెడుతుంది హల్లెలూయా 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 అరే చెప్పొద్దమ్మా మన సుమ్ములు కరిగిపోతాయి నువ్వు ముచ్చాలు రాలేకపోతే అరే చెప్పొద్దు నానా అది బూతు దాన్ని మాట్లాడినే మాట్లాడతా హల్లెలూయా హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్ శిలువ మరణము నమ్మని వాడికి వ్రతమంట అయితే ఆయన ఏమంటున్నాడు ఇంకో మాట దేవుడు వాక్యాలని చెప్పాడు ఎవరికైతే బుద్ధి బాగుందో కానీ ఆ బుద్ధి వాడు ఉపయోగించాడు దేవుడు ఆ బుద్ధిని తీసేసుకోడట తీసుకుంటాడట ఎవడైతే బాగా అర్థం చేసుకున్న శక్తి ఉందో కానీ అర్థం చేసుకున్నా కూడా వాడు దేవునికి పని చేయకపోతే దేవుడు ఆ జ్ఞానాన్ని లాగేసుకుంటాడట అలా చెప్తూ ఆయన ఒక మాట ఏమన్నాడు ఇంగ్లీష్లో బాగు గొప్ప ఉంది మాట గాడ్ హెస్ షోన్ దట్ ద వరల్డ్స్ విజ్డమ్ ఇస్ ఫుల్లిష్నెస్ ఇన్ గాడ్స్ నాలెడ్జ్ దేవుని జ్ఞానం ఉందంట ఈ లోక జ్ఞానము వృద్ధమైనదట ఈ లోకంలో బ్రతికిన 60 సంవత్సరాలు ఏం సంపాదించాలంటే ఈ లోకం అనే జ్ఞానం సంపాదించడం కానీ ఆ జ్ఞానమట పరలోకానికి వెళ్ళిన తర్వాత పరలోక దైవ జ్ఞానం ముందు ఆ జ్ఞానము నీకు ఏమాత్రం పనిచేయట ఈ లోకంలో నువ్వు ఏం సంపాదించి ఏం లాభం దేవుని జ్ఞానం నీటితో లేకపోతే నీలో ఉన్న జ్ఞానం వ్యర్థం చాలామంది మైండ్స్ని బాగా షార్ప్ చేస్తాం ఎట్లా ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలా ఈ బిజినెస్ ఎలా సక్సెస్ కావాలా ఎవరిట దోచుకోవాలా దొంగతనం ఒక దొంగతనం చేసినా కూడా 100 ప్లాన్లు వేసి ఒక దొంగతనం చేస్తాం ఒక ఏటీఎం దొంగతనం చేసినప్పుడు ఒక రోజు ముందే వెళ్ళి ఏటీఎం దగ్గర అన్ని చూసుకుంటారు ఎవరున్నాడు కెమెరాలు ఉన్నాయా లేవా అలా ఎప్పుడు డబ్బులు వేసి ఒక 2 రోజులు వాడు ఆ ఏటీఎం ముందు బాగా నిఘా పెట్టిన తర్వాత ప్లాన్ అవుట్ చేసుకొని మాస్క్ అంతా కట్టుకొని పబ్లిక్లో కనబడకుండా వెళ్ళి దొంగతనం చేస్తాడు కానీ చివరికి దొంగ దొరికిపోతాడుగా వాడు ఎంత ప్రయత్నించారు దొంగ దాగదు దొంగతనం దాగదు ఇలా చాలా మంది దొంగ వరే దొంగదిస్తున్నారు దేవుని ఇలా మర్చిపోవాలి ప్లానింగ్స్ ఉన్నాయి దీని దగ్గర వాక్యం బోధించమంటే బోధించడం చెప్పడానికి ఒక ప్లాన్ ఉంటుంది ఆరాధన చేయమంటే ఆరాధన చేయనుకో అని చెప్పే వారు ఉన్నారు చెయ్యో ప్లాన్ వేస్తారు ముందే ఆడవాళ్ళు ముఖ్యంగా వాళ్ళు చెప్పే మొదటి సాక్ ఏందో తెలుసా నాకు ఆరోగ్యం బాగాలేదు రెండోది
నీ ఇంటికి దూరమైన ఎందుకు స్టాప్ చేసి అందరం చూసారు ఒకసారి ఎందుకు ఆగింది రెండు నిమిషాలు నేను బోధిస్తుంటే ముఖం మూత ముఖం మీద పెట్టి ఆ ఏదో చెప్తున్నట్టు ఆలందరి ఎందుకు ఆగింది బోధించి ఇది ప్లానింగ్ ఇదే ఏది కావాలో అది వాళ్ళు తీసుకోరు ఏది వద్దో దాని ముందు ఫోకస్ ఉంటుంది హల్లెలూయా ఈ లోక జ్ఞానము ఆ దేవుని జ్ఞానం ముందు ప్రథమం. ఈ లోక జ్ఞానము అంటే సువార్త. ఇది లేనివాడు వృద్ధం, ఇది బోధించని వాడు వృద్ధం, ఇది చదవని వాడు వృద్ధం, ఏది వద్దే అనుకున్న వాడు ఈ లోకానికి సంబంధించిన వాడే, కానీ దేవునికి సంబంధించిన వాడు కానీ కాదు. దీనికి చదివిన వాడు పూర్తిగా పూర్తి బైబిల్ని చదివిన వాడికి మొదటి కోరిక ఎందుకు కలుగుతో తెలుసా? ఎప్పుడు నేను చదివినదంతా బోధించాలి. ఎప్పుడు చదివింది బాగా మనసు పెట్టి చదివితే ఎప్పుడు ఇందులో ఉన్న సత్యాన్ని ప్రజలకు చెప్పాలని ఒక ఆతృత కలుగుతుంది లోపల. అఫ్కోర్స్ నీకు పెరగదు అనుకో, అది వేరే విషయం. నా బాబు నువ్వు వేరు నేను వేరు. నువ్వు పూర్తిగా చదివిన వాళ్ళు చదువు, పూర్తి చదువుకోలేదు కదా నువ్వు. సగం నువ్వు ఆపేసు, ఎవరు ఆపమంటే ఆపేసిన కానీ దీన్ని దీన్ని మొదలుపెట్టి చదువు మొదలుపెట్టిన వారికి ఈ వచనం ఎప్పుడు బోధిస్తే బాగుంటుంది, ఎప్పుడు నాకు అవకాశం వస్తుంది బోధించేది? దయబిడ్డలారా, ఎప్పుడు దీన్ని పూర్తి నేను చదువుకున్నాను, నాకు ఈ లోక ఆశల మీద, లోక సంబంధమైన మనుషుల మీద, లోక కోరికల మీద పెద్దగా దాహం నేను ఎప్పుడో ఒక ఆత్మీయలు పోతున్నా, ఎప్పుడో లైవ్ పెడుతున్నా, ఎప్పుడో ఒక పాట రాద్దునా, ఎప్పుడో ఒక మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నా, ఎప్పుడు ఆయన గురించి నేను ఏది బెస్ట్ ఇవ్వగలను అనే తపనతోనే జీవిస్తూ ఉంటా. హల్లెలూయా. నేనే కాదు, నా లాంటి వందల వేల మంది ఉన్నారు కదా, అని సపోర్ట్ చేసే వాళ్ళు ఎవరు లేదు. అయినా మాకెందుకు లేదు సపోర్ట్, మాకున్న సపోర్ట్ అలా ఒక్కడే, ఎవరు? మా ప్రభువు యేసుక్రీస్తు. పరిశుద్ధాత్మ దేవుని పొందిన వాడు ఎవడు కూడా నిరాశతో నిరాశతో నీవు తారాడుచుండగా తోడై నడుచును నీతో, అడిసిన వేళ అభయమునిచ్చి అండగా నిలుచును తండ్రి. నిరాశతో నీవు తారాడుచుండగా తోడై నడుచును నీతో, అలసిన వేళ అభయమునిచ్చి అండగా నిలుచును తండ్రి. ఎల్లవేళ కంటి పాపల కాచే ప్రభు కరుణాళయా, ఎల్లవేళ కంటి పాపల కాచే ప్రభు కరుణాళయా, తన ఆత్మను నీలో కురిపించి నిన్ను నడిపించు ప్రభు ఒకడు నాడయా. మనసా మనసా నీవు కలవరపడకు మనసా, ఎందుకని ఆ మనసుకు తెలుసు, ఆ మనసు ఎవరు నమ్మినదో ఆ మనసుకు తెలుసు. ఎవరు నమ్మి ఉన్నా, ఎవరిని నేను నమ్మి ఉన్నానో ఎరిగి ఉన్నాను మనసా, తను నమ్మిన వారిని చేయి విడువడు నా ప్రభు యేసు మనసా. నిరాశతో ఎప్పుడు ఉండదు, నువ్వు ఎంత నిరాశగా ఉంటావో ప్రభుని అంతగా బలపరుస్తుంది. నిరాశతో నువ్వు తారాడుచుండగా తోడై నడుచును నీతో, అలసిన వేళ అభయమునిచ్చి అంతగా నిలుచును. నేను నమ్మి ఉన్నది నా ప్రభు, నా ప్రభుని ఎప్పుడు విడిచిపెట్టాడు, ఎప్పుడు ఎడబాయడు, ఎప్పుడు నన్ను పక్కన పెట్టాడు. నా ప్రభు ఎల్లప్పుడు నాతో. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు పేతురు పౌలు, అయితే మరి పౌలు మరణం సంగతి ఏంటి? మరి పౌలు మరణం బైబిల్ రాయబడి ఉన్నదా? పౌలు మరణం కూడా బైబిల్లో రాయబడింది. కానీ పౌలు తన మరణ సమయాన్ని వచ్చింది, నేను చనిపోబోతున్నాను అని తిమోతిలో రాసిన లేఖలో, మొదటి తిమోతితో రెండో తిమోతితో రాసిండి అధ్యాయం అని చెప్పి వెళ్ళి వెళ్తున్నాను. చదువు, నువ్వు తెలుసుకోవాలి. నా మరణం ఆసన్నమైనది, నేను చనిపోబోతున్నాను ఇండికేషన్ ఇచ్చాడు తప్ప
తను కూడా ఎలా చనిపోయాడని బైబిల్లో పౌలు గారి మరణం రాయబడలేదు. కానీ చరిత్ర రోమా చక్రవర్తి అనేవాడు పౌలును తల నరికి చంపించాడని చరిత్రలో రాయబడి ఉన్నది. సో ఈరోజు జ్ఞానమును ఎరిగిన పౌలును పరలోక ఆశీర్వాదం పొందుకున్న పేతురుని పండుగను కొనియాడుతున్న మనమంతా కూడా కేవలం జస్ట్ ఏదో తెలియకుండా గూగుల్లోకి ఫోటో డౌన్లోడ్ చేసి హ్యాపీ ఫీస్ట్ హ్యాపీ ఫీస్ట్ హ్యాపీ ఫీస్ట్ అంటే అది సరిపోదు. నిజంగా హ్యాపీ ఫీస్ట్ వెనుక ఇంత సాడ్ ఫీస్ట్ కూడా ఉంది. ఇంత సాడ్గా మన జీవితాలు జీవించాలి కాబట్టి నువ్వు స్వతంత్రుడుగా హ్యాపీ ఫీస్ట్ హ్యాపీ ఫీస్ట్ హ్యాపీ ఫీస్ట్ అని పువ్వు పెట్టి ఓ అరుస్తూనే ఉన్నావు పొద్దున్న నుంచి హ్యాపీ ఫీస్ట్ హ్యాపీ ఫీస్ట్ హ్యాపీ ఫీస్ట్. పేతురు అంటే ఎవరో తెలియదు, పౌలు అంటే ఎవరో తెలియదు, కానీ హ్యాపీ ఫీస్ట్ అదే చేస్తుంది. ఎందుకంటే ఫీస్ట్ కదా చేసుకోవాలి, ఫీస్ట్ అది చేసుకుంటేనే మంచిది కాబట్టి దేవుళ్ళారా ఆ ఫీస్ట్ చేసుకోవడం కాదు, ఆ ఫీస్ట్ వెనుక ఉన్న ఇంత కథ, ఇంత వాళ్ళ జీవితాలు త్యాగం చేస్తే కానీ ఈరోజు ఫీస్ట్ చేసుకోలేదు. ఈరోజు సత్యాన్ని తెలుసుకున్నవాడు ఇప్పుడు నిజంగా అందరికీ ఐ విష్ యూ ఆల్ అ వెరీ హ్యాపీ ఫీస్ట్, ఫీస్ట్ ఆఫ్ సెయింట్ పీటర్ అండ్ సెయింట్ పౌల్. పేతురు పౌలు గారి జీవిత గాథను వాళ్ళ సత్యమును వాళ్ళ సేవను మనం కొనియాడుతున్నాం ఈరోజు. కొనియాడమే కాకుండా ఒక్కరోజు కాకుండా జీవితాంతం వీలగా మనం కూడా సేవలో జీవించాలని ఆశిస్తూ ప్రభు పేరిట మీ అందరినీ కూడా దేవుడు దీవించి నడిపించును గాక. రేపు ఉదయం లైవ్లో 11:00 మనం తిరిగి కలుసుకుందాం. దేవుడు మీ అందరితో నిత్యం నిరంతరమైన ఆశను కలిగి ఉంచును గాక. ఆమేన్.